మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బీటీఏ. ఫ్రెండ్స్, మనకు కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ నుంచి ఈ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రొసీడింగ్ నెంబర్ని, ఇక్కడ మనం చూడొచ్చు డేట్ని, ప్రొసీడింగ్ నెంబర్ని కూడా. అయితే దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఏదైతే మన ఉచిత పాఠ్య పుస్తకాలు ఉన్నాయో 2020-21 విద్యా సంవత్సరం, అంటే 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ అనేది మనకు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధుల ద్వారా ఈ పాఠ్యపుస్తకాల పంపిణీ చేయాల్సిన దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ ఇది. సో అందులో ఏ విషయాలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. సో దీనికి సంబంధించి ఇంతకుముందే మనకు ప్రొసీడింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఏ విధంగా మనకు డిస్ట్రిక్ట్ పాయింట్ నుంచి, అంటే స్టేట్ ప్రెస్ నుంచి మనకు డిస్ట్రిక్ట్ పాయింట్కి ఏ విధంగా తీసుకోవాలి, డిస్ట్రిక్ట్ పాయింట్ నుంచి మండలికి ఏ విధంగా తీసుకోవాలనే విషయాల గురించి మనకు ఇంతకుముందు కొన్ని ప్రొసీడింగ్స్ అనేది రావడం జరిగింది. సో వాటిని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది, వాటిని కూడా మనము రిఫరెన్స్గా తీసుకోవాలని చెప్పేసి. సో ఇంతకుముందు మనకు ప్రొసీడింగ్లో కూడా 20 జూలై 2020 నాటికి మనకు స్కూల్ పాయింట్కి బుక్స్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరూ డిఓలకు కూడా సూచించడం జరిగింది. సో అయితే ఇప్పుడు ఈ పంపిణీ అనేది మనకు ప్రజాప్రతినిధుల ద్వారా చేయాలని చెప్పేసి ఇక్కడ సూచించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఒక విషయం చూసినట్లయితే, ఏదైతే మన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారో, సో వారు కోరిక మేరకు ఈ ప్రతి స్కూల్లో కూడా ఈ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ అనేది ప్రజాప్రతినిధుల చేత, అంటే వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ చేత ఈ పంపిణీ చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పేసి డిఈఓలకు సూచించడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అనేది జూలై 22, 2020 నుంచి మరి ప్రారంభించాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. సో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిన నేపథ్యంలో మరి డిఈఓలు అందరూ కూడా ఈ విధంగా ఎవరైతే మీకు అందుబాటులో ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ఉంటారో, అంటే హానరబుల్ మినిస్టర్ అంటే గౌరవ మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఎమ్మెల్యే కానీ, తర్వాత ఎమ్మెల్సీ అంటే మీకు అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీ కానీ, తర్వాత జెడ్పీ చైర్మన్ చైర్పర్సన్ అంటే మన డిస్టిక్ ఒకరు ఉంటారు కదా జెడ్పీ చైర్పర్సన్ వాళ్ళతో కానీ, జెడ్పీపీతో కానీ, ఎంపీపీతో కానీ, సర్పంచ్తో కానీ, ఎస్ఎంసీ చైర్మన్తో కానీ, సో ఇట్లా మొదలైన వాళ్ళతోటి మీకు అంటే మీ స్కూల్ పాయింట్లో మీ స్కూల్కి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు పేర్కొన్న ప్రజాప్రతినిధులు, వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఎక్కడాయో జూలై 22, 2020 నుంచి ఇది ప్రారంభం చేసి ఈ ప్రక్రియ అనేది జూలై 25, 2020 వరకు ఇది మనకు పూర్తి చేయాలి ఈ పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ అని చెప్పేసి మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ పంపిణీ చేసేటప్పుడు COVID-19 నామ్స్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్లు ధరించాలి అని మొదలైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈ ప్రక్రియ చేయాల్సిందిగా మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ఈ ప్రజాప్రతినిధుల విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మన గ్రామ స్థాయిలో అయితే, గ్రామీణ స్థాయిలో అయితే సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ మనకు అందుబాటులో అవకాశం ఉంటుంది. ఒకవేళ మండల స్థాయిలో అయితే ఎంపీపీ జెడ్పీపీ అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి స్కూల్లో కూడా ఎస్ఎంసీ చైర్మన్, ఎస్ఎంసీ సభ్యులు అనేది ఉంటారు. సో అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అయితే ఎమ్మెల్యే, తర్వాత ఎమ్మెల్సీ, తర్వాత ఇంకా ఎక్కువ మనకు సిటీ సరౌండింగ్స్ అయితే మనకు మినిస్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. సో ఇట్లా అంటే మనకు అంటే మీకు ఎవరెవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అనే ప్రజాప్రతినిధులు ఉంటారో ఈ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి వాళ్ళని మనం ఇన్వైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చేసి వాళ్ళతో మనము ఈ పాఠ్యపుస్తకాల పంపిణీ అనేది చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో ఇట్లా మరి ప్రతి స్కూల్లో అంటే మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో జూలై 22 నుంచి ఈ పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియ అనేది ప్రజాప్రతినిధుల చేత చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ కోరడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ జూలై 25 వరకు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు టీసాట్ విద్యా ఛానల్ ద్వారా ఆన్లైన్ క్లాసులు అంటే డిజిటల్ క్లాసులు కూడా మరి జూలై 16 నుంచి ప్రారంభం
అయ్యాయి. కాబట్టి సో వాళ్ళకు మరి పాఠ్యపుస్తకాలు ఉన్నట్లయితేనే ఇంకా మెరుగ్గా మరి వాటిని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశామంటే దాని ఉద్దేశము విద్యా సంవత్సరం 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభం అయినట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. సో త్వరలోనే మరి ఇప్పుడు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితులలో మరి మన స్కూల్స్ ఏ విధంగా రన్ చేయాలి అనే అంశాల గురించి కూడా మరి విద్యాశాఖ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే మనకు చాలా పలు రకాల ఆలోచనలు ఉన్నాయి. వారానికి 1-2 రోజులు నడపాలని, లేదంటే హాఫ్ డే స్కూల్స్ నడపాలని, లేదంటే షిఫ్ట్ ఎక్కువ మంది ఉన్నట్లయితే షిఫ్ట్లుగా ఉదయం కొంతమందికి మధ్యాహ్నం కొంతమంది నడపాలని. సో ఇట్లా రకరకాలుగా మనకు ఆలోచనలు అయితే ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ పిల్లలకైతే వర్క్షీట్ల ద్వారా బోధన జరపాలని. సో ఇట్లా పలు రకాల ఆలోచనలు మనకు విద్యాశాఖ వారు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. సో మొత్తంగా ఈ మన తెలంగాణలో 2020-21 విద్యా సంవత్సరం అనేది మనకు ప్రారంభం ఈ జూలై ఎండింగ్లో, అంటే మనకు పాఠ్యపుస్తకాలు ఇచ్చినట్లయితే జూలై ఎండింగ్లోనే, అంటే 25 వరకు పూర్తి చేస్తాం కాబట్టి జూలై ఎండింగ్ ఆర్ ఆగస్టు మొదటి వారంలో నుంచి మరి మనకు ఈ విద్యా సంవత్సరం అనేది విద్యార్థులు పాఠ్యపుస్తకాలు ఇచ్చారంటే విద్యార్థులు అందులో ఉన్నటువంటి అంశాలను చదువుకోవడానికి వీలుంటుంది. సో వాళ్ళకు అందుబాటులో మనం ఉంచిన వారం అవుతాం కాబట్టి మరి విద్యా సంవత్సరం కూడా ప్రారంభమైనట్లుగానే మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా మరి వారికి వాళ్ళు ఇది చదివే విధంగా వాళ్లకు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా మరి తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఇది ఫ్రెండ్స్ మరి తెలంగాణలో ఉన్నటువంటి ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి సంబంధించినటువంటి అప్డేట్ సమాచారము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నా సంబంధించిన పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.